ఓం సీమాత్రే నమ వెల్కమ్ టు రమా ఫ్యాషన్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేశాను ఆ వీడియో ఏంటంటే సెవెన్ నవరాత్రుల పూజా విధానం గురించి అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకన్ యాక్టివేషన్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సెవెన్ నవరాత్రుల పూజా విధానం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము సెవెన్ నవరాత్రులకు ముందు రోజే మనం పీటను సిద్ధం చేసుకోవాలి కొంతమంది అయితే అమ్మవారి ప్రతిమను కొంతమంది అయితే ఫోటోను కొంతమంది అయితే పసుపు గోధుమ పిండితో కలిపిన తొమ్మిది అమ్మవారి రూపాలను దానితో పాటు కలిశాన్ని ప్రతిష్ట చేస్తారు మనం ఎలాగైనా చేసుకోవచ్చు కలిసం ప్రతిష్ట అయినా చేసుకోవచ్చు లేదా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఆ చిత్రపటం ముందు ధూప దీప నైవేద్యాలు కూడా మనం చేసుకోవచ్చు కలిశ ప్రతిష్టతో పాటు ఒక కుండలో నవధాన్యాలు వేసి ఉంచుతారు తొమ్మిదవ రోజు కల్లా అవి బాగా మొలకలు వచ్చి పెరుగుతుంది అది శుభచూసికంగా భావిస్తారు కొందరికి బొమ్మలు కొలువు ఆనవాయితీగా పెడతారు బొమ్మలు కొలువైతే ముందు రోజే సిద్ధం చేసుకొని బొమ్మలు కొడుపు పెట్టేవాళ్ళు కలిశ స్థాపన చెయ్యాలి స్థాపన చేసిన తర్వాత మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదును కూడా ఆ అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి వారు ఏ సమయంలో వచ్చినా కానీ పసుపు కుంకుమ ఇచ్చే పంపించాలి అలాగే కుమారి పూజ కుమారి పూజ తొమ్మిది సంవత్సరాల లోపు బాలికలకే చెయ్యాలి అలాగే దేవి నవరాత్రుల్లో చాలామంది ఉపవాసం ఉండాలి అనుకుంటారు ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం చేయడం దోషం పూజ అయ్యాక అల్పాహారం తీసుకోవచ్చు అన్నం తినడం ఇష్టం లేకపోతే పిండితో చేసిన పదార్థాలు అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు అయితే కఠినంగా ఉపవాస దీక్ష చేయాలి అనుకున్న వాళ్ళు దుంపలు కానీ సగ్గుబియ్యం జావ కానీ తీసుకోవచ్చు ఓపిక భక్తిగా పూజ చేయడం ముఖ్యం ఉదయాన్నే పూజ చేయడం ముఖ్యం సాయంత్రం పూజ చేయడం ముఖ్యం ఆ అమ్మవారు ఎప్పుడూ కూడాను ఆకలితో ఉండి పూజ చేయమని అస్సలు చెప్పదు కొందరు ఆరోగ్య సహకరించిన వారు ఉద్యోగస్తులు ఇటువంటి ఆనవాయితీగా చేయడం తెలియని వారు బాధపడకూడదు ఆ తల్లి అందరికీ అమ్మ మీ శక్తి కొద్దీ అమ్మవారికి భక్తిగా పూజ చేయడం ముఖ్యం యధావిధిగా పూజ చేసి నైవేద్యం పెట్టి లలిత సహస్రనామం లేదా కుంకుమ అర్చన అమ్మవారి పాదాలకు సమర్పించి హారతి ఇవ్వండి గుళ్ళో అర్చన చేయించుకోవడం దర్శనం చేసు చేయండి ముందుగా పసుపు గణపతిని పూజించి నిర్విఘ్నంగా నవరాత్రి పూజ జరగాలి అని కోరుకోండి అలాగే కలిశాన్ని మీకు అలవాటు ఉంటేనే పెట్టండి లేకపోతే ఉద్దురేణిలో పువ్వు వేసి దానిపై చెయ్యి పెట్టి కలిశంగా భావించి మంత్రం చదివి ఆ నీటిని పూజా పూజాదబ్యాలపైన చల్లి సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసి ఏ రోజు ఏ దేవత రూపాన్ని పూజించాలో ఆ దేవతకి సమర్పించిన అష్టోత్తరాలతో అర్చన చేసి నివేదన చేసి హారతి ఇవ్వాలి అలాగే కలిశం సంకల్పం ఆచమనం అన్ని వ్రత పుస్తకాలలో లభిస్తాయి గమనించండి శరద ఋతువులో ఉంది కాబట్టి శవరి నవరాత్రులు అంటారు ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రకాలకు కారణమవుతాయి అందుకే ఈ ఆశ్వీజ శుద్ధ పాడమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరు ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరిచేరని నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర మార్కిండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడంట నవదుర్గలుగా పూజించేవారు నవదుర్గలను పూజించేవాళ్ళు ఏ రోజు ఏ రూపంలో పూజించాలి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము దుర్గా నవరాత్రులో పాడమి నాడు ప్రారంభమై మొదటి అవతారం శైలపుత్రి దక్షిణి శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకి పతి కావాలని కోరుకుంది ఈమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు ఎద్దుల మొద్దు స్వరూపులై పోకుండా మానవల్లో చురుకుతనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి ఆరాధిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది అంటే కోరిన కోరికలు నెరవేరుతాయి బాల తిప్పుల సుందరి దేవిగా గృహంలో పూజించేవారు ఆ తల్లి సూత్రం అష్టోత్రంతో అర్చన చేయాలి లలిత సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి మనకి లలితా సహస్రనామం పఠించడం రాకపోతే ఓం సీమాత్రే నమ అని జపించుకోవచ్చు రెండవ అవతారం బ్రహ్మచారిణి గాయత్రి రెండవ రూపం అయిన గాయత్రిగా మనం పూజించాలి బ్రహ్మచారిని పరమేశ్వరిని భర్తగా పొందడానికి నారాయణుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేసింది ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగ చెందింది పరమేశ్వరిని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిని ఆమెకు కనికాకుమారి అనే మరొక పేరు కూడా ఉంది ఈ మాతను ఉపసించిన వారికి సర్వత్ర సిద్ధి కలుగుతుంది విజయాలు ప్రాప్తిస్తాయి అలాగే అమ్మవారి మూడో అవతారం చంద్రగంట చంద్రగంట దేవి అన్నపూర్ణగా ఆరాధించేవారు దేవి మూడవ అవతారం చంద్రగంట ఈ రూపంలో మిక్కిలి కళ్యాణ కారకం శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు ఆకృతిలో ఉండడం వల్ల ఆమెకు చంద్రగంట అని పేరు వచ్చింది ఈ తల్లిని శరణు కోరిన వారికి ఎల్లప్పుడూ అభయగంట మోగుతూ ఉంటుంది అమ్మవారి నాలుగో అవతారం కూష్మాండ అమ్మవారి నాలుగో అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి ఎనిమిది చేతులతో విరాజిల్లడం వల్ల ఈమెను అష్టభుజాదేవి అని కూడా అంటారు అమ్మవారి ఐదో అవతారం స్కందమాత లలిత అష్టోత్తర సహస్రనామాలలో ఐదో అవతారం స్కందమాత స్కందుడు అనగా కుమారస్వామి స్కందుని తల్లి అయినందుకు ఈమెకు స్కందమాత అని పిలుస్తారు ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంలో శోభాలిసిల్లుతుంది తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా అమ్మ ఉద్ధరించడానికి సంకేతమే స్కందమాత అమ్మవారు ఆరో అవతారం కాత్యాయని అమ్మవారు కాత్యాయని లక్ష్మి అష్టోత్తర సహస్రనామం దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని కోస్తా అనే ఋషి తనకు పార్వతీ మాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతనికి కూతురిగా జన్మించింది కనుకని కాత్యాయని అనే పేరు వచ్చి మహిషాషుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ తేజస్సు అంశతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట ఈ కాత్యాయుణ్ణి పూజిస్తారు ఈమె ఆశ్వీజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలందుకొని విజయదశమి నాడు మనిషాషుణ్ణి వధిస్తుంది అమ్మవారి ఏడో అవతారం కాలరాత్రి కాలరాత్రి దుర్గా మాత ఏడో అవతారం కాలరాత్రి ఈమె శరీరం అంతా ఛాయ చీకటి వల్లే నల్లగా ఉంటుంది ఇందుకే ఈ దేవికి కాలరాత్రి అనే పేరు ఈమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడు శుభ ఫలితాలని ఇస్తుంది అందువల్ల ఈ ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి అమ్మవారు ఎనిమిదవ అవతారం మహాగౌరి ఈమె పరమేశ్వరిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేసింది దానికి కారణంగా ఆమె దేహం నల్లబడుతుంది ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతోటి ప్రక్షాళనం చేస్తారు దానివలన ఆమె శరీరం గౌరవర్ణంతో విద్యత్తు కాంతులతోటి విధాజిల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది అమ్మవారి తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి దుర్గామాత తొమ్మిదవ అవతారం శక్తి రూపం సిద్ధిదాత్రి ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపతో పొందడాన్ని దేవి పురాణాలు చెబుతున్నాయి అయితే విజయదశమి నాడు యథాశక్తి పూజ చేసిన తర్వాత అమ్మవారికి మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని మీ శక్తి కొలది అమ్మవారికి కలసం పెట్టేనా లేదా చిత్రపటం పెట్టుకునైనా సరే అమ్మవారికి రోజు దూప దీప నైవేద్యాలు మీ శక్తి కొలది పెట్టుకొని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు అయితే మీరు అమ్మవారి ఆరాధన చేసే ఈ తొమ్మిది రోజులు అయితే పాటించాలి మీరు కలిసం పెట్టినా పెట్టకపోయినా మీరు చిత్రపటం పెట్టుకొని పూజించినా కానీ అయితే ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంకుమ పూజ చేస్తూ లలిత సహస్రనామం చదువులో రాకపోయినా కానీ ఓం సీమాత్రే నమ అని చెబుతూ మీరు కుంకుమ పూజ చేసుకోవచ్చు అయితే ఇవాంటి వీడియోలో సెవెన్ నవరాత్రుల పూజా విధానం గురించి అమ్మవారి అవతారాల గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుదాము సర్వేజన శికున భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్థం